పుచ్చకాయలన్నీ వెళ్ళి పొలాల్లో కొంటున్నారు. ఓ చిన్నవాడు వెళ్ళి నాకు కూడా పుచ్చకాయ ఇవ్వండి అని చెప్పి అడిగాడు. అయితే పైసలు ఇవ్వన్నాడు రైతు. చిన్నవాడి దగ్గర వాళ్ళు అమ్మిచ్చిన 1 రూపాయి మాత్రమే ఉంది. ఇదిగోండి సార్, 1 రూపీ ఇస్తున్నా అని చెప్పి చేతిలో పెట్టి నాకు వాటర్ మిల్లన్ ఇవ్వండి అంటే, ఆ రైతు కిందకి పైకి చూసి, నా పొలంలో 10 రూపాయలకి కాయలున్నాయి, 5 రూపాయలకి కాయలున్నాయి, కానీ 1 రూపాయికి మాత్రం కాయ లేదు అంటే ఆ చిన్నవాడు కూడా మొండివాడు. అక్కడ కొనడానికి వచ్చిన ఆంటీలు అంకుల్ వైపు తిరిగి, ఇదెంతో చెప్పండి అంకుల్, ఇదెంతో చెప్పండి అంకుల్ అంటే అందరూ చూసి, అది 1 రూపీ అన్నారు. 1 రూపీ అయినప్పుడు 10 రూపీస్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుద్దని అడిగాడు. అక్కడ చిన్నవాడు కేకలేస్తూ, ఈ పొలంలో 10 రూపాయలకు కాయలున్నాయట, 5 రూపీస్కి కూడా కాయలున్నాయి, కానీ 10 రూపీస్ రావాలంటే అది ఎక్కడ నుండి స్టార్ట్ అయింది? 1 రూపీ నుండే కదా. 5కి 10కి ఉన్నప్పుడు 1 రూపీకి ఎందుకు ఉండకూడదు? ఖచ్చితంగా ఉండాల్సిందే అని పేచీ పెడుతుంటే పెద్దలందరూ కొనడానికి వచ్చిన వారు, ఎందుక చిన్నోడితో గొడవ, ఏదో ఒక పిందో ఏదో ఒక చిన్నదో ఇవ్వచ్చు కదా అన్నంటేనే, సరే నీతో నేను గొడవ పడలేను రైట్రా అని రైతు దగ్గరికి పిలిచి వారి దగ్గర ఉన్న 1 రూపీ తీసుకుని, నీలాంటి వాళ్ళకి 1 రూపీ ఇచ్చే వాళ్ళకి పెద్ద కాయలు ఇవ్వన్నాయన, ఇదిగో ఆ తీగ కొంద చూసావా, పుచ్చకాయల తీగ కొన్నటువంటి అప్పుడే పుట్టిన పిందె, చిన్న బేబీ వాటర్ మిల్లన్, చిన్న పిందె ఉంది, ఆ పిందె నీదే, తీసుకో వెళ్ళు అన్నాడు. వెంటనే ఆ చిన్నవాడు అక్కడ కొనడానికి వచ్చిన వారందరి ముందు గట్టిగా కేక వేశాడు. ఈ రైతు నా 1 రూపీ తీసుకున్నాడు, రే నువ్వే కదా ఇచ్చావు. అవును నేనే ఇచ్చాను 1 రూపీ. అయితే ఈ పిండి ఎవరిది అంటే, రైతున నీదే అన్నాను కదా అని వాళ్ళందరి ముందు మళ్ళీ ఒకసారి చిన్నబాబు కేక వేశాడు. అంకుల్ ఆంటీ వినండి, ఈ 1 రూపీ నేను రైతుకి ఇచ్చాను, ఆయన ఈ చిన్న పిండి నాది అన్నాడు, మళ్ళొకసారి చెప్పు అంకుల్ అంటే, నీదేరా నాయన తీసుకెళ్ళు అంటే, నేను తీసుకెళ్ళను, 20 రోజుల తర్వాత వస్తాను, నా పిండి ఇక్కడే ఉంచు అన్నాడు. 20 రోజుల తర్వాత వస్తే ఏమైపోతుంది పిండి? అప్పుడు అర్థమైంది ఎవరికి, రైతుకి. రే నీలాంటి వాళ్ళు వచ్చి నా చేను అడుగు పెడితే మొత్తం పూర్తిగా నా బిజినెస్ అంతా పోతుంది. ఆయన కొన్నదేమో 1 రూపీకి, ఎన్ని రోజుల వరకు జాగ్రత్తగా ఉంచమన్నాడు? 20 రోజుల వరకు జాగ్రత్తగా ఉంచండి, 20 డేస్ తర్వాత వచ్చి తీసుకెళ్తానని. ఆ చిన్నవాడికి అర్థమైంది, చిన్న పిండైనా అది రోజు రోజుకి ఏమవుతుంది, పెరుగుతుంది. చిన్న కాయ అయినప్పటికీ దినదినము అది వర్ధిల్లి పెద్ద కాయగా అభివృద్ధి పొందుతుంది. అలాగే దేవుని బిడ్డలారా, చిన్నగా చూస్తున్న పాపము అది పెరిగి పెరిగి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అది నీ కంటికి చిన్న పాపంలాగే ఉంటుంది, చాలా అల్పమైన పాపమే కానీ సులువుగా చిక్కుల్లో పడేసి నీకు మనశ్శాంతి లేకుండా చేసి నెమ్మది లేని పరిస్థితిలో తీసుకెళ్తుంది. స్మాల్ రాంగ్ మెసేజ్ కెన్ ఎండ్ అప్ యువర్ లైఫ్ ఇన్ ఎ రాంగ్ ప్లేసెస్. నువ్వు తీసుకునేటువంటి తప్పుడు చిన్న సందేశము నీ జీవితంలో చాలా ప్రమాదాన్ని, తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించవచ్చు. సోషల్ మీడియాలో హాయ్ అంటూ స్టార్ట్ చేసిన మెసేజ్లు ఎంతో మంది జీవితాలను చెలగాటమడుకున్నాయి, ఎంతో మంది జీవితాలను నిండా ముంచేశాయి, మనశ్శాంతి లేకుండా చేశాయి. కొందరిని కోర్టు మెట్లు ఎక్కిస్తున్నాయి, కొందరిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నాయి, మరికొందరిని సెంట్రల్ జైలుకి తీసుకుపోతున్నాయి, మరికొందరు నేర చరిత్ర సృష్టిస్తున్నాయి. స్మాల్ థింగ్స్ మేక్స్ బిగ్ డిఫరెన్స్. స్మాల్ రాంగ్ ఫ్రెండ్షిప్ కెన్ బ్రింగ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ టు యువర్ లైఫ్. ఆ చిన్నదైనటువంటి చిన్న తప్పుడు సాంగత్యములకి స్నేహము నీ జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తుంది. స్మాల్ రాంగ్ థింగ్స్ కెన్ ఎండ్ అప్ యువర్ లైఫ్ ఇన్ ఎ బిగ్ ట్రబుల్ మై బ్రదర్. నీ జీవితంలో నువ్వు చేసే చిన్న చిన్న పొరపాట్లు, తప్పిదాలే పెద్ద సమస్యలు నిన్ను పడేస్తాయి. ఎ స్మాల్ రాంగ్ థాట్స్ కెన్ బైండ్ యువర్ లైఫ్. చిన్న తప్పుడు తలంపులే నీ జీవితాన్ని బంధిస్తాయి. ఎ స్మాల్ రాంగ్ డిసిషన్స్ కెన్ ఎండ్ అప్ యువర్ లైఫ్ ఇన్ ఎ బిగ్ ట్రాజెడీ. నీ జీవితంలో చిన్న తప్పుడు నిర్ణయాలే నిన్ను చాలా ప్రమాదంగా దుఃఖంలోకి నడిపిస్తాయి. స్మాల్ రాంగ్ బిహేవియర్ can bring a bondage into your life. Oka chinna tappudu nadaka nee jeevithamlo pedda bandhakanni kaligistundi. A small wrong relationships through social media, Facebook, WhatsApp, Instagram, whatever you may name it, it can end up your life in a wrong places. Nee jeevithamlo chesetuvanti oka chinna tappudu sambandham anetuvantidi adi phone calls dwara, WhatsApp dwara, media dwara, deena dwara kavachu, nee jeevithanni velakodane sthalalloniki nadipisthayi. So don't look at it as a small, it goes to grow up every day. Kabatti adi chinnade kada ani nuvu talanchavaddu, adi roju rojuki perigi peddadavutundi. Central jail lo walking చెప్పడానికి, నేను ఒక వ్యక్తిని చంపడమా, నా కళ్ళలో కూడా ఊహించలేదు, మరి ఎలా వచ్చావు ఇక్కడికంటే, చేయరాని పని చేశాను, చిన్న విషయానికే కోపం వచ్చింది, కోపాన్ని నేను అదుపు చేసుకోలేకపోయాను, నాలోకి వచ్చిన ఆ కోపాన్ని నేను ఆ రోజు కంట్రోల్ చేస్తుంటే నేను ఆ వస్తువు ఇసిరేసి ఉండేవాడిని కాదు. చేతిలో ఉన్న వస్తువు ఇసరగానే ఆ వ్యక్తికి తగలరా చోట తలకు తగిలింది, వెంటనే ప్రాణం విడిచాడు. నేను నేరస్తుని అయిపోయాను, ఒక్క క్షణంలోనే నేరస్తునిగా మారిపోయాను, ఒక్క క్షణంలోనే అన్ని రోజులు మంచిగా బతికాను, అన్ని దినాలు మంచి బ్రతికే బతికాను, కానీ ఒక్క రోజులోనే ప్రపంచం అంతటికి నేను నరహంతకుడుగా, అంటే అతను నరహంతకుడుగా కనిపించాడు. వెంటనే ఉదయకాలం కల పేపర్లో, టీవీ ఛానల్లో ఎక్కడ చూసినా నరహంతకుడు నరహంతకుడు అని. ఆ మాట విన్న ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు, కుటుంబస్తులందరికీ అవమానం, ఇంటికి అవమానం కలిగింది. అంతగా గౌరవంగా పెరిగినటువంటి కుటుంబానికి అవమానం ఎలా వచ్చింది అంటే, ఒక చిన్న ఆవేశానికి గురయ్యాడు. క్షణిక ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోకపోతే చైరాని నేరాల్లో పడిపోయే అవకాశం ఉంది.
నీకు వచ్చినటువంటి క్షణికావశంలో కొంతమంది ఉరి తీసుకోవడానికి పరిగెడుతున్నారు, కొందరు క్షణికావశాలు ఇతరులు చంపడానికి పరిగెట్టేవాళ్ళు. ఈ క్షణికావశం అనేది చాలా కీడు చేస్తుంది, అది సులువుగానే వస్తుంది. ఆ ఆవేశంలో కళ్ళు మూసుకుపోతాయి. ఏం చేస్తున్నావో నీకు అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాదు, ఎంత వ్యక్తితో మాట్లాడుతున్నావు కూడా నీకు అర్థం కాదు. ఎదుటి వారి మంచిని కూడా మర్చిపోయేలా చేసేది క్షణికావశం. నీ చేతుల ద్వారా చేయరాని పని చేయిస్తుంది క్షణికావశం. ఈ చిన్న చిన్న క్షణికావశం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతో మంది. 80% కాలిపోయిన వ్యక్తి అతను అంటాడు, నేను క్షణికావశానికి గురై అనవసరంగా కిరోసిన్ పోసుకుని కాల్చుకున్నానండి, నేను అలా కాలిపోతానని ఎప్పుడు అనుకోలేదు, నేను ఎప్పుడు ఇలాంటి పాడు పని చేస్తానని అనుకోలేదు, ఎంతో మందిని చావొద్దని చెప్పిన వాడే చిన్న నిప్పంటించుకున్నాడు కిరోసిన్ పోసుకొని. ఎవరిని భయపెడదామని, భార్యను భయపెడదామన్నట్టు మనసు మార్చుకోండి. చిన్న చిన్న క్షణికావేశాలకు చేయరాని పనులు చేసి జీవితంలో నష్టపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అటువంటి స్థితి నీకు రాకుండాను గాక. క్షణికావశం వచ్చినప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ది సేమ్ టైం, అదే సమయం, ఎ గుడ్ వర్డ్స్ కెన్ ఓపెన్ ఎ గుడ్ డోర్స్ ఫర్ యూ. మంచి మాటలు నీకు మంచి ద్వారాలు తెరుస్తాయి. ఎ స్మాల్ గుడ్ బిహేవియర్ కెన్ బ్రింగ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. నీవు చిన్నదైనటువంటి ఒక మంచి ప్రవర్తన నీకు గొప్ప ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. ఎ స్మాల్ రైట్ డిసిషన్స్ విల్ ఎండ్ అప్ ఇన్ ఎ రైట్ ప్లేస్. నీవు తీసుకునేటువంటి ఒక చిన్నదై మంచి నిర్ణయం చిన్నదైనప్పటికీ మంచి స్థలానికి నడిపిస్తుంది. ఎ స్మాల్ గుడ్ థాట్స్ విల్ టేక్ యువర్ లైఫ్, లీడ్ యువర్ లైఫ్ ఇంటు ది గుడ్నెస్. నీవు తీసుకునేటువంటి ఒక మంచి చిన్న నిర్ణయము నిన్ను మంచితనంలోకి నడిపిస్తుంది. ఎ గుడ్ యాక్షన్స్ can bring a blessings to your life. మంచి క్రియలు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకువస్తాయి. At the same time, అదే సమయంలో, small prayer can bring big difference. చిన్న ప్రార్థనే కానీ గొప్ప ప్రభావాన్ని చూపగలదు. Small prayer can bring a great blessings. కాబట్టి చిన్న ప్రార్థనే గొప్ప ఆశీర్వాదం తీసుకురా. Solomon prayed in his childhood, he got a great wisdom from God. సొలొమోను బాల్యములోనే చిన్న ప్రార్థన దేవునికి చేసాడు, దేవుని వద్ద నుండి గొప్ప జ్ఞానాన్ని పొందుకున్నాడు. Jabez prayed a small prayer but he received a great reward from God. యబేజు దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసాడు కానీ దేవుని వద్ద గొప్ప ఫలితాన్ని పొందుకున్నాడు. జకేయస్ ప్రేడ్ ఎ స్మాల్ ప్రేయర్ అండ్ హి గాట్ ఎ సాల్వేషన్ టు హిస్ హౌస్. లూక్ చాప్టర్ 19:1-6. లూక 19:1-6 వరకు జకేయ చిన్న ప్రార్థన చేసాడు కానీ తన ఇంటి అంతటికి రక్షణ పొందుకున్నాడు. లూక్ చాప్టర్ 7:37-48, షీ ప్రేడ్ ఎ స్మాల్ ప్రేయర్ అండ్ రిసీవ్డ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ అండ్ గ్రేట్ ఫర్గివ్నెస్ ఫర్ హర్ సిన్స్. లూక 7:37-48 లో ఆమె చిన్న ప్రార్థన చేసింది కానీ గొప్ప ఆశీర్వాదం, ఆమె చేసినటువంటి పాపములన్నిటికీ క్షమాపణ పొందుకుంది. మార్క్ చాప్టర్ 1:40-41-42, Jesus, if thy will, please heal me. A small prayer he prayed and received a great healing. మార్కు సువార్త 1:40-42 వచనాల్లో, ప్రభువా నన్ను స్వస్థపరచుము అని ప్రార్థించిన చిన్న ప్రార్థన ద్వారా గొప్ప స్వస్థత యేసు వద్ద నుండి పొందుకున్నారు. స్మాల్ ప్రేయర్ గ్రేట్ ఆన్సర్. చిన్న ప్రార్థనే గొప్ప జవాబు పొందుకున్నారు. స్మాల్ ప్రేయర్ గ్రేట్ బ్లెస్సింగ్స్. చిన్న ప్రార్థన గొప్ప ఆశీర్వాదాలు. ఆ క్రీస్తు ప్రభువుని హృదయంలో రిసీవ్ చేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీ అంతరాత్మలో గొప్ప ఆనందం, తెలియనటువంటి మనశ్శాంతి, పరలోక దేవుని సమాధానం నిన్ను ఏలుబడి చేస్తుంది. క్రీస్తు యేసుకు సమాధానం మీకు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సందేశం ద్వారా బలపరచబడిన మీతో ఒక్క మాట, మనందరికీ దీవెనకరంగా ఉన్న ఇలాంటి మరిన్ని వర్తమానాల కొరకు పిజే స్టీఫెన్ పాల్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ను ప్రెస్ చేయండి. ఒక్క సెకండ్ లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా ఇలాంటి వర్తమానాలు ముందుగా మీకు పంపించడం జరుగుతుంది. దీనివల్ల అనేక ఆత్మలు రక్షణలోనికి వస్తున్నాయి, పలువిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.